ప్రజలు వాళ్ళ మనసుల్లో అనేకమైన జ్ఞాపకాలను గుర్తించుకున్నటువంటి నేపథ్యం. దేశ విభజన సమయం మద్రాస్ నుంచి ఏడ నిలబడితే ఏం చెప్పు కూర్చో. తెలంగాణ నుంచి మళ్ళా ఆంధ్రప్రదేశ్, గత పాలకుల నిర్లక్ష్యం, నెగ్లెక్టెడ్ ఆస్పెక్ట్, అనేకమైన ఉద్యమాలు, ఆందోళనలు, వీటన్నింటినీ తన కళ్ళారా చూసినటువంటి చిన్న వయసులో కాంగ్రెస్తో విభేదించి ఒక రాజకీయ పార్టీగా దాదాపు ఒక 10 సంవత్సరాలు నిరంతరంగా ప్రజల మధ్యనే తన నడక ద్వారా నడయాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం విడిపోకముందు, విడిపోతున్న సమయం, విడిపోయిన తర్వాత తనకి ముఖ్యమంత్రిగా ఒక అవకాశం వచ్చినటువంటి నేపథ్యం, అసమానతల్ని తొలగించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది. లీడర్షిప్ అనేది అడ్రస్ ద నెగ్లెక్టెడ్ ఏరియాస్ ఇన్ ఏ ప్రాపర్ వే. దీనికి కొన్నిసార్లు సీరియస్గానే స్పందించాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్ర విభజన అనంతరం జరిగినటువంటి మార్పుల్లో ఒకవైపు ఉత్తరాది జిల్లాలు అత్యంత వెనకబడిన జిల్లాలుగా, లేకపోతే రాయలసీమ జిల్లాలుగా మాకు కోర్టు కావాలి లేకపోతే సపరేట్ ప్రాంతం కావాలి చూస్తున్నటువంటి ఉద్యమాలు, వీటన్నింటినీ చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెగ్లెక్టెడ్ ఏరియాస్ని అడ్రస్ చేయటమే తను ఎంచుకున్నటువంటి ఒక సైంటిఫిక్ కాన్సెప్ట్. ఈ రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో, ది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎట్ వైజాగ్, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఎట్ హైదరాబాద్ అమరావతి, అండ్ జ్యుడిషియరీ ఎట్ కర్నూలు, దీన్ని తప్పుపడుతున్నటువంటి వ్యక్తులు కానీ, వర్గాలు కానీ, నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక షూట్ ప్రశ్న అడుగుతున్నారు. ఒకవేళ రాజకీయ పార్టీలు నాయకులైతే మీరు అసమానతల్ని అలానే పెంచుతారా, తగ్గిస్తారా, ప్రాంతాలు అభివృద్ధి చెందకుండా ఉంచుతారా, లేకపోతే నిరంతరం గందరగోళంలోకి నెట్టుతారా? దాదాపు 5 సంవత్సరాలు విలువైన కాలంలో అడ్రస్ చేయనటువంటి ఈ అంశాలని తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి 6 నెలల్లో అనేకమైన నిర్ణయాలు 100% ప్రజామోదం పొందుతున్న సమయంలో, నిన్న మంగళవారం నాడు తను ప్రకటించినటువంటి 3 క్యాపిటల్స్ ఈ రాష్ట్రంలో కొంతమందికి నచ్చక ఏదో దిగులుతోటి, దుగులతోటి కుమిలిపోయినట్ట ఒక సమాచారం కనబడుతూ ఉన్నది. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుడు చేయాల్సినటువంటి అసలు శిశులైన వ్యవహారం ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్నటువంటి ఈ మార్గాన్ని చూసినప్పుడు వ్యవస్థల మీద నమ్మకున్నటువంటి నాయకుడుగా, మనుషుల మీద నమ్మకున్నటువంటి నాయకుడుగా, ఖచ్చితంగా ప్రజల నమ్మకాన్ని అడ్రస్ చేసే క్రమంలో జరిగినటువంటి ఒక ప్రక్రియగా దీన్ని భావించాల్సిన అవసరం ఉంది. ప్రజల చేత కొంతమంది ఏమైనా అనొచ్చేమో కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్ కొనియాడబడుతున్నటువంటి ఒక సైంటిఫిక్ డెసిషన్గా దీన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దశాబ్దాల వెనుకబాటుతనానికి ఒక శస్త్రచికిత్సగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. మీరు చూడండి, నేను ఎవరో ఒక అతను అన్నాడు, పెద్ద నాయకుడే, సీనియర్ నాయకుడే, ప్రాంతాల మధ్య వాళ్ళు కొట్టుకొని చచ్చేటట్టుగా నిర్ణయం ఉందని. కొట్టుకొని చావటానికి కారణం ఎవరయ్యారు? ఫర్ ఎగ్జాంపుల్, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి, ఈవెన్ రాష్ట్ర విభజన సమయంలో కూడా, రీఆర్మేషన్ యాక్ట్లో కూడా
ది మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ అని పెట్టడం జరిగింది. తర్వాత ఫండింగ్ రాకపోవడం, దానికోసం జరగటం, ఇవన్నీ జరిగాయి. సో ఎంతకాలం మీరు ఎరుగుబాటు జిల్లాలుగా పిలుస్తారు? అవునా, దీన్ని అడ్రస్ చేయాల్సిన బాధ్యత లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడ ఉన్నటువంటి వైజాగ్ ఇవ్వడంతో ఆ ప్రాంతం మొత్తం కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళందరూ ఒక దాటి మీదకి రావడం జరిగింది. రెండవది, ఇది ఎప్పుడో మెడ్రాస్ నుంచి విడిపోయేటప్పుడే ఉన్నటువంటిది. రెండు రాష్ట్రాలు వచ్చిన నేపథ్యంలో రెండు రాజధానులు, ప్రత్యేకంగా హైకోర్టు ఒకటి కర్నూలులో ఉండాలని వస్తున్న ఆ డిమాండ్ని అడ్రస్ చేసినప్పుడు అక్కడ లాయర్స్ కానీ స్టూడెంట్స్ కానీ లేకపోతే మిగతా ప్రజలు కానీ ఇది అద్భుతమైన రిజల్ట్ కర్నూలులో హైకోర్టు అనేది చెప్పడం జరుగుతుంది. కావాలనుకుంటే అక్కడక్కడ బెంచీలు కూడా తర్వాత వస్తాయేమో. సో మెయిన్ లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటే అమరావతి. ఎందుకు మీరు అబ్జెక్షన్ చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. సో వీటన్నిటి మీద దృష్టి పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముందు తీసుకున్న నిర్ణయాల్లో ఒక రోల్ మోడల్ డెసిషన్గా దీన్ని మనం చూడాలని కోరుతాం. రోల్ మోడల్ ఫర్ వాట్? అనేకమైన అంతరాలు ఉన్నటువంటి భారతదేశంలో సెకండ్ క్యాపిటల్ హైదరాబాద్గా ఉండాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. పుట్టిన ఇంప్లిమెంటేషన్, ఇది మిగతా దేశానికి కూడా తప్పని పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసినట్టుగా దీన్ని భావించాలి. అక్కడక్కడ జమ్మూ కాశ్మీర్లో ఒకటి రెండు ఉండవచ్చేమో, కానీ ఈరోజు వెనుకబడినటువంటి ప్రాంతాల్లో రాష్ట్రాలుగా కానీ లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి సార్త్ నార్త్ అండ్ నార్త్ ఈస్టర్న్ సిస్టర్ స్టేట్స్గా ఉన్నటువంటి ఈరోజు ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా బొగ్గున మండుతూ ఉన్నాయి. కారణాలు ఏమైనా కావచ్చు, కాలిపోతూ ఉన్నాయి. ది రీజన్ మెయిన్ బిహైండ్ ద బ్యాక్వర్డ్నెస్, ఈ బ్యాక్వర్డ్నెస్ని అడ్రస్ చేసే క్రమంలో డీసెంట్రలైజింగ్, మీరు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చూసినా లేదా రాజ్యాంగం చూసినా సెంట్రలైజేషన్ లీడ్స్ టు ది ఒక నియంతృత్వానికి దారితీస్తుంది. ప్రజల మీద వ్యవస్థల మీద నమ్మకం లేనివాడు మాత్రమే డీసెంట్రలైజేషన్ ధ్వనికి వెళ్ళడు. ఏ నాయకుడైతే ప్రజల మీద వ్యవస్థల మీద నమ్మకం ఉంటుందో రాజ్యాంగం మీద ఖచ్చితంగా డీసెంట్రలైజేషన్కి వెళ్తాడు. నా జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత విశ్వాసం కలిగినటువంటి ప్రజల మీద నమ్మకంతో వ్యవస్థల మీద, లేకపోతే ఇంతకాలం నెగ్లెక్టెడ్గా ఉన్నటువంటి ఏరియాస్ మీద వీటిని అడ్రస్ చేసే క్రమంలోనే తను ఎంచుకున్నటువంటి మార్గమే దశాబ్దాల వెనుకబాటుగా ఉన్నటువంటి ప్రాంతాల మీద ఇది ఒక శస్త్రచికిత్సగా భావిస్తూ ఉన్నాం. కుళ్ళిపోయినటువంటి భాగాన్ని ఖచ్చితంగా తీసేయాల్సిన అవసరం ఉంటుంది. వెనుకబడిన ప్రాంతాన్ని అడ్రస్ చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 6 నెలలుగా తను తీసుకున్నటువంటి నవ రత్నాలతో పాటు ఈ నిర్ణయాన్ని కూడా శ్లాఘిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అక్కడక్కడ కొంతమంది మేధావుల రూపంలో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళని కూడా ప్రజలు డిమాండ్ చేస్తారు. వాట్ ఈస్ యువర్ అబ్జెక్షన్? మీకు అబ్జెక్షన్ ఎందుకు ఉండాలి సార్? ఈరోజు ఈవెన్ అమరావతిలో కూడా కొంతమంది అక్కడక్కడ ధర్నాలు చేస్తున్నారంటే పాపం భూములు పోగొట్టుకున్న రైతులు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు. సో దిస్ ఎ స్టెప్ ఇన్ ఎ పర్ఫెక్ట్ డైరెక్షన్. ఇంకా చెప్పాలంటే ఎ సైంటిఫిక్ డెసిషన్, ఇంకా చెప్పాలంటే ది కాన్సెప్ట్ ఓరియంటేషన్, ఇంకా చెప్పాలంటే భారతదేశంలో ఉన్నటువంటి అసమానతల్ని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసినటువంటి రాజకీయ నాయకులు ఎప్పుడో చేయాల్సిన పనిని కొత్తగా వచ్చినటువంటి ఒక నవ యువకుడు తన 6 నెలల కాలంలోనే మొత్తం మీద ఒక శస్త్రచికిత్స ఈ రాష్ట్రానికి చేస్తున్న నేపథ్యం. కొంతమంది అన్నారు హైదరాబాద్లో అవి పెరుగుతాయి, ఇక్కడ పెరగటం తిరగటం కాదు, ఇక్కడ కావాల్సింది. గవర్నమెంట్ ఈజ్ నాట్ గోయింగ్ టు డూ ది బిజినెస్. గవర్నమెంట్ ఎందుకుంటుందంటే అనేకమైన అంతరాల్ని తొలగించడం కోసం. గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ సంథింగ్ లైక్ ఎ బ్రిడ్జ్. చిన్నవాడైనా సరే వయసులో భావితరాలకి ఎలాంటి నిర్ణయం కావాలో అలాంటి నిర్ణయాన్ని ప్రకటించడమే ఈ 3 క్యాపిటల్స్ 3 ప్రాంతాల్లో తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన నిర్ణయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్నటువంటి నేపథ్యం.